हाय फ्रेंड्स, नमस्ते। ग्रंथजा चैनल की स्वागत। मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब। मीरु सब्सक्राइब चेसी चूसिनट्लयिते मेमु पेट्टे कोत्त कोत्त वीडियोलु मीकु नोटिफिकेशन लोकि वस्तायि। अलागे मा चैनल की मी सपोर्ट नी अंदिंचगलरु। जंक फुड तिन्ना वेट पेरगकूडदा? अयिते इला चेयंडि। రుచిగా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతారు। మంచి రుచి కలిగి ఉండే జంక్ ఫుడ్లో పనికొచ్చే పోషకాలు ఏవీ ఉండకపోగా శరీరానికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటివి మాత్రం మితిమీరి ఉంటాయి। అందుకే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు। ఇక ఆరోగ్యానికి మంచిది కాదు, బరువు పెరిగిపోతామని తెలిసిన జంక్ ఫుడ్ ను విడిచిపెట్టలేకపోతారు। అందుకు కారణం వాటికి బాగా అలవాటు పడిపోవడమే। అయితే జంక్ ఫుడ్ తిన్నా వెయిట్ పెరగకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి। అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం। జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మొదట జరిగేది శరీరంలో క్యాలరీలు పెరిగిపోవడమే। ఈ క్యాలరీలు స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి। అందుకే జంక్ ఫుడ్ తినేవారు ప్రతిరోజు అరగంట నుంచి గంట పాటు వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ ఇలా వ్యాయామాలు చేసి క్యాలరీలను కరిగించుకోవాలి। జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పెరిగిపోతాయి। వీటిని బయటకు పంపాలంటే రెగ్యులర్ హోమ్మేడ్ డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి। డిటాక్స్ డ్రింక్స్ బాడీలో వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపి శరీర వ్యవస్థను శుభ్రపరుస్తాయి। జంక్ ఫుడ్ తినేవారు ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి। గ్రీన్ టీ బరువును తగ్గించడమే కాదు, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది। అలాగే డైట్లో తాజా పండ్లు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, విత్తనాలు, నట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూసుకోవాలి మరియు మంచిగా నిద్రపోవాలి। అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన చెప్పిన టిప్స్ పాటిస్తున్నాం, ఎంత కావాలంటే అంత జంక్ ఫుడ్ను లాగించేయవచ్చు అని అనుకుంటే రిస్క్లో పడతారు। ఎందుకంటే జంక్ ఫుడ్ మితంగా తీసుకుని పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా ఫిట్గా ఉండొచ్చు। అలా కాకుండా ఎంత పడితే అంత, ఎలా పడితే అలా జంక్ ఫుడ్ తింటే ఎన్ని చేసినా ఫలితం ఉండదు, జాగ్రత్త। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।